పద్ధతిలో నడుస్తున్నటువంటి ఈ రాజకీయం మటుకు ఇక్కడ వెనక్కు పోతుంది, పోవాలనే కోరుకోవాలి. ఓకే, ప్రశాంతంగా వదిలేద్దాం. మళ్ళీ సార్, ఈ సుప్రీంకోర్టులో వేరువేరుగా వైవిని అలాగే సుబ్రహ్మణ్య స్వామి పిల్లు వేయడం, ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సార్? టెక్నికల్ సార్, సుబ్రహ్మణ్య స్వామి మన పురాణాల్లో చూసే నారదుడు లాంటి వాడు, లిటిగెంట్, లేకపోతే కన్యాశుల్కంలో రామపంతులు లాంటి వాడు. సో వీళ్ళు ఏంటంటే, ఈయన ఏది దొరికితే ఇది, ఈయన ఇదివరకు కూడా టీటీడీ తరఫున ఆంధ్రజ్యోతి మీద కేసు చేశాడు, పరువు నష్టం దావా, అంటే నిరాధారమైన ఆరోపణలు చేశారు అని బోర్డు మీద, బోర్డు తీర్మానం కూడా చేసింది అప్పుడు సుబ్బారెడ్డి ఉన్నప్పుడు. ఆ కేసు అలాగే ఉండింది. ఇప్పుడు ఆయన అదనంగా ఈ కేసు వేస్తున్నది, ఆయన ఇదే అంటున్నారు, ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు ఇంత తీవ్రమైన ఆరోపణలు చేశారు, వీటికి దర్యాప్తు జరిపించాలి అని. సుబ్బారెడ్డి ఏమో ఆయన సరే నా మీద మా మీద చేశారు కదా, ఆరోపణలు దర్యాప్తు చేయించాలని. మరి కోర్టు ఇంకొక భక్తుడు విహెచ్పిగా ఏదో ఒక భక్తుడు అంతకుముందే వేశాడు, ఆయన భక్తుల మనోభావాలు అని రెండు రకాల పిటిషన్లు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా సుబ్బారెడ్డిది ఉంది. కోర్టులు తేల్చగలిగింది కాదండి, నిజానికి 60వ దశకంలో 60s వెంకటేశ్వర స్వామి ఏనుగుకు 3 నామాలు పెట్టాలా 2 నామాలు పెట్టాలని పెద్ద వివాదం, తిరునామా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అది చివరికి సుప్రీంకోర్టు ఆ శాస్త్రాలు చరిత్ర అంతా పరిశీలించి ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఆ పద్ధతిలో అంత ముఖ్యమైన అంశాల్లో కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు దేశంలో మత రాజకీయాలు ఇంకా పెరిగి ఇదంతా ఉన్నప్పుడు కోర్టు దీనికి న్యాయమైన తీర్పు ఏదో ఇస్తుందని మనం భావించాలి. రెండవది ముగిసిపోయింది కదా అని అంటే కూడా ఒకసారి అంటారు, ఫైటాక అంటే ముగిసింది కదా, కేసు సిన్స్ క్లోజ్డ్ అని కూడా చెప్పొచ్చాము. చూడాలి, సుబ్రహ్మణ్య స్వామి అయితే అంత తేలిగ్గా వదలడు. సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు ఈరోజు మీరు మీడియా చూడండి, ఉదయాన్నే సుబ్బారెడ్డి అన్ని విషయాలు చెప్పేస్తానన్నాడు, ఇరకాటంలో జగన్ ఇలాంటి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టారు. సాయంత్రం వచ్చే మధ్యాహ్నానికి మనకు వస్తున్న వార్త ఏంటంటే ఆయనే మీరు తేల్చండి అని కోర్టుకు వెళ్తున్నాడు. సో మనం ఒక ఈ మా వార్తల్లో ఏది ఎందుకు ఎవరు ఎలా వదులుతున్నారో అర్థం కాని ఒక పరిస్థితిలో మనం తెలిసిన వాడు ఒకే ఒక్కడు, వాడు ఏడుకొండల మీద ఆయన కూడా తెలుసలేదు, తెలియదు, కొండపై నిండుగా కొలువు ఉన్నమా స్వామి అని అన్నట్టుగా. సార్, ఈ ఈ అంశం ఎలా ఉంటుంటే ఉండవల్లి గారు దీని మీద కొన్ని కీలకమైన ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు, మీరు చూసారు లేదో? నేను చూడలేదు, ఒకసారి నేను వినిపిస్తాను సార్. దీన్ని చూసా కానీ వన్ మినిట్ సార్. ఇది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది అంటే ఆయన దొరికింది ఉందా? దొరికింది. క్రిస్టియన్లు లెక్కట తెగ పెట్టేస్తున్నారు. అసలు సుబ్బారెడ్డి అనేవాడు నాకన్నా పెద్ద హిందువు. సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్నే ఆవిడ ఇంట్లో నల్లా ఉంటుంది, నల్లా ఒక దండం పెట్టుకుని కానీ ఆవిడ ఏ పని చేయదు. నేను ఇంతకుముందు చెప్పానే మీకు, గ్రహణ రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి 9:30 గ్రహణం వదిలింది. గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో, భార్య అక్కడ లేదు, తను అక్కడే ఉన్నాడు. అయినా 9:30 అయిన తర్వాతే స్నానం చేసి వంట చేసుకుని నన్ను నాకు చెప్పాడు అనమాట, నీ గ్రహణం పట్టింది ఏమన్నా ఉంటే భోజనానికి మా ఇంటికి వచ్చేది. నేను ఇంటికి వచ్చాక మా ఆవిడ చెప్పింది, ఈవేళ నీ నక్షత్రాలు పట్టిందిగా నువ్వు ఎక్కడైనా సరే స్నానం చేసి కానీ భోజనం చేయకని, అసలు మొత్తం గ్రహణం చేసే పెద్ద పెద్దలు గారు ఇక్కడ ఉన్నాడని చెప్పి సుబ్బారెడ్డి దగ్గరికి పోయి అక్కడ ఫోన్ చేశాను. ఇప్పుడు ఈ మధ్య 3-4 ఏళ్ల క్రితం మరి ఈవిడ విజయలక్ష్మి గారు బైబిల్ ఒప్పుకెళ్తున్నారే కదా, ఆ పక్కనే ఆవిడ ఆవుందో అనుకుంటూ ఆవిడ చెల్లెలు వెళ్తుంది. అదే మన కల్చరు. దాన్ని ఎలాగ ఇచ్చేసేస్తున్నారంటే, ఎంత నీచ స్థితికి తయారు చేస్తున్నారంటే. ఇది సార్ మీ ప్రశ్న. ఉండవల్లి గారు దీని మీద స్పందించడం, నాకంట పెద్ద హిందూ ఆయన, ఆయన ఏదో క్రిస్టియన్ అంటారు, క్రిస్టియానిటీకి వీళ్ళు సపోర్ట్ ఉంటారు అని చెప్పి ఈయన మాట్లాడడం. ఉండవల్లి గారు చాలా తక్కువ వాటి మీద ఆయన స్పందిస్తుంటాడు కదా సార్, అసలు దీన్ని ఎలా చూడాలి సార్? రెండు విషయాలు ఏంటంటే, నిజమే అది, భారతదేశంలో ముఖ్యంగా క్రైస్తవులుగా మహమ్మదీయులుగా పరివర్తన చెందిన వారు అంతకుముందు ఇక్కడే ఉన్నారు, లేదా కొంతమంది వచ్చిన వాళ్ళు వాళ్ళ సంతానం కూడా ఉన్నారు. గ్రామ సీమల్లో దళితులు ముఖ్యంగా అనేక మారారు. వాళ్ళ పూర్తిగా మారారా, ఏ రూపంలో ఉన్నారో ఒక పెద్ద ప్రశ్న. అసలు దళిత క్రిస్టియన్స్ కూడా దళిత
హో ఇవ్వాలి అనే ఇది కూడా నడుస్తుంది. మీరు మరియమ్మ కొండ విజయవాడలో గుణదల వినండి, మేరీమాత అని నేను ఒకసారి వెళ్ళి అంటే అన్ని చూశాను, తిరుపతి కొండ కూడా చూశాను. ఇది కూడా అక్కడ బొట్లు పెడుతుంటారు, హారతులు ఇస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారండి. భారతదేశంలో అందరికీ ఒక్కడే దేవుడు, కొందరికి రహీము కొందరికి రాముడు, ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే. ఆ కడపలో దర్గాకి ఎవరెవరు వెళ్తారండి? అమితాబ్ బచ్చన్ వెళ్ళండి. అమితాబ్ బచ్చన్ కంటే సుపరిచితులైన భారతీయుడు ఎవరున్నారండి? ఆయన ఎందుకు వెళ్తాడండి అక్కడికి? కాబట్టి ఇక్కడ ఏదో గీతలు గీసుకొని పూలలో ఉన్నాయి వెయ్యి రకాలు, మనుషులు కలిసి ఉండాలి, చాలా ఉన్నాయి. పసులో వర్ణి వేరు, పాలయక వర్ణము, పూల వర్ణి వేరు, పూలు ఒకటే, దర్శనములు వేరు, దైవము ఒకటే, విశ్వదాభిరామ వినురవేమ అని నమ్ముతారు ఎక్కువ మంది ప్రజలు. ఊరు వస్తే ఊళ్ళో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. సుబ్బారెడ్డి గురించి ఇంకా నాకు కొన్ని విషయాలు తెలుసుకొని ఈయన చెప్పింది కూడా నిజమై ఉండొచ్చు. ఒకవేళ ఎవరన్నా బైబిల్ పట్టుకుంటే ఇంకా వాళ్ళు ఇంకెప్పుడు ఎక్కడ హిందూ దేవతలను పూజ చేయరు అనేది ఎందుకు కూడా పొరపాటు. అన్నింటినీ కూడా పోషిస్తుంది దేశం. కాబట్టి ఎందుకు బహుశా ఉండవాళ్ళు అని ఉంటాడంటే, చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినప్పుడు సుబ్బారెడ్డి పెద్ద హిందువునని చెప్పుకోవచ్చు, కానీ ఆయన భార్య మటుకు బైబిల్ పట్టుకొని తిరుగుతుంది అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నిజంగా ఎవరు ఏంటి? ఎందుకు దురదృష్టవశాత్తు ఈ 5 ఏళ్ల కాలంలో ఈ కుటుంబాలు వాళ్ళు వాటి మీదకి చాలా ఎక్కువగా వెళ్ళిపోయిన పరిస్థితి. విజయమ్మ బైబిల్ మీద ప్రతిజ్ఞలు చేయించారని అప్పుడు చాలా ప్రచారం జరుగుతుండేది. అసలు ఈ బైబిల్ కూడా ఎందుకండి ఇక్కడ, నాకు అర్థం కాదు. అంటే ఒక ప్రయత్నం ఏం జరిగిందంటే పెద్ద ప్రయత్నం ఫలించలేదు. ఎందుకంటే మన నేపథ్యం అది కాబట్టి. ఎందుకంటే వీళ్ళలో చాలామంది క్రైస్తవ పాఠశాలలోనే చదువుకున్నారు ఈ పరమ శ్రోత్రియులైన వాళ్ళు. లేదా అది ఎవరు చూడొచ్చారు అసలు వాడు అన్నింటినీ? బ్రౌన్ అనేవాడు తెలుగు భాషను పునరుద్ధరించాడని చెప్పుకుంటున్నప్పుడు వాడు ఎవడు? వాడు క్రైస్తవుడా? ఏం చూసామా మనం? అవును. కాబట్టి ఈ వేమన పద్యాలు కూడా బ్రౌన్ వల్లే బయటకు వచ్చాయి, లేకపోతే అంత అప్పటివరకు అవి తొక్కి పెట్టబడ్డాయి. చాలా చరిత్ర ఉంది, మళ్ళీ నేను డైవర్ట్ కాను. కాబట్టి ఉండవాళ్ళే అన్నట్టుగా వాళ్ళు హిందూ మత విశ్వాసాలు కూడా ఉండొచ్చు, లేదు ఒక్కోసారి నమస్కారం కూడా పెట్టవచ్చు. అదేమీ కొన్ని మతాలలాగా హిందూ మతంలో ఆ శాస్త్ర ప్రకారం ఒకటే ఏకశిలా సదృశ్యంగా ఇది ఉండదు. ఇందులో అన్నీ ఉంటాయి. ఈ దేవుడే దశావతారాల్లో ఉంటాడు. అవును. ఒక నరసింహావతారాన్ని పూజిస్తాడు, ఇంకొక ఇలవేలు పని చెప్తాడు. వీటన్నిటికీ ఒక్కటే సూత్రం పెట్టాలి, అది ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే మోడీ, ఒకే హిందూ దేవుడు అంటే అది కుదరదు. కాబట్టి ఉండవల్లి అంటున్న దాంట్లో కూడా వాస్తవికత ఉంది. దాన్ని పెంచాల్సిన అవసరం ఎంత మాత్రం, ఆ కోణం తీసుకొని ఉండాల్సింది కాదు అసలు. ఇప్పుడు కొండ మీద తప్పు జరిగింది, నెయ్యి తప్పు జరిగింది అంటే వేరే విషయం. హిందూ మతాన్ని దెబ్బతీయటం కోసమే ఇవన్నీ చేశారు. పైగా ఆయన క్రైస్తవుడు కాబట్టి ఇదంతా చేశాడు అనే ఒక వాదన తేవడానికి నిన్న ఆయన ప్రయత్నం బహిరంగంగా చేశాడు. నిబాబ్ దాంట్లో అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు సంతకం చేయడం లేదు, అన్య మతస్థుణ్ణి